మిత్రులందరికీ అభినందనలు. ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సికి సంబంధించి గ్రూప్ టూ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చేసాయి. అయితే గ్రూప్ టూ కు సంబంధించినటువంటి తేదీ ఖరారైంది, కానీ డిఎస్సికి సంబంధించినటువంటి తేదీ ఖరారు కాలేదు. అయితే ఉద్యోగం సాధించాలంటే నీ మైండ్ కి ఈ టైంలో నువ్వు ఎలా ట్రైన్అప్ చేసుకోవాలి అనే అంశం పైన ఈ రోజు ఒక 5 నిమిషాలు మీతో నేను చక్కగా మాట్లాడతాను. ముందుగా మీరు గమనించాల్సింది ఏంటంటే, వీక్ మైండ్ ఎప్పుడు కూడా నిన్ను పాజిటివ్ నుంచి దూరం చేస్తూనే ఉంటుంది, స్ట్రాంగ్ మైండ్ ఎప్పుడు కూడా నిన్ను నెగిటివ్ వైపు నుంచి నిన్ను దూరం చేసి పాజిటివ్ వైపుకు నడిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, ఉద్యోగం వస్తుంది అంతే, దీనికి మనం అద్భుతమైనటువంటి ట్రైన్అప్ చేయాలంటే ఏం చేయాలి? ఒక్కసారి మీరు కానీ ఆలోచన చేశారా? రెండు విషయాలు మనం సాధారణంగా గమనిస్తుంటాం, యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే అనుకుంటావో ఆ విషయాన్ని మళ్ళీ 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 గుర్తు చేసుకున్నప్పుడు నీ మనస్సు దాని వైపుకి ఆనందంగా నిన్ను ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. గమనించండి, మనం క్యాలిక్యులేటర్లో చాలా వరకు మనం కొన్ని సందర్భాల్లో కొన్ని చూస్తూ ఉంటాం. చూడండి, 2 × 2 = 2 వచ్చినప్పుడు 4 వస్తుంది. ఇది నువ్వు ఫీడ్ చేస్తుంటావు కాబట్టి నువ్వు ఎన్ని 100 సార్లు 2 × 2 కొట్టినా అది 4 అనేదే ఇస్తుంది. అంటే నువ్వు అక్కడ ఫీడ్ చేసే విధానాన్ని బట్టి జరుగుతుంది. ఇంకో క్యాలిక్యులేటర్ లో 2 × 2 = 6 అని నువ్వు ఫీడ్ చేసావు అనుకోండి, మీరు ఎన్నిసార్లు 2 × 2 అని కొట్టినప్పుడు అది 6 గానే చూపిస్తుంది. అయ్యో 2 × 2 = 4 కదా అంటే చూపించదు, ఎందుకంటే నీ ప్రోగ్రామింగ్ అలా చేయబడింది. అందుకే మీరు కూడా ఎప్పుడైతే మైండ్ కి పాజిటివ్ ట్రైనింగ్ ఇస్తారో అది నిన్ను పాజిటివ్ వైపుకి తీసుకెళ్తుంది. ఒక్కసారి మీరు గమనించారా, కోచింగ్ కి అనేటటువంటిది నోటిఫికేషన్ కి ముందు మాత్రమే జరగాలి. నోటిఫికేషన్ తర్వాత వీలైనంత వరకు కోచింగ్ తో పాటు సాధన ఎక్కువగా చేస్తూనే రావాలి. ఈ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే డిఎస్సి వాళ్ళకు ఒకవైపు, గ్రూప్ టూ వాళ్ళకు ఒకవైపు. ఒకసారి మీరు డిఎస్సిని కానీ గమనించినట్లయితే ఇప్పటికీ నోటిఫికేషన్ వచ్చేసింది, అది మీ జిల్లాలో ఉండేటటువంటి అంతకుముందు ప్రకటించినటువంటి పోస్టుల ఒక కర్నూలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో 100 పోస్టులు ఎగ్జిక్యూటివ్లు ఉన్నాయి, మిగతా వాడు కూడా కొన్ని స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి. అయితే ఇదే నోటిఫికేషన్ వస్తుందా, కొత్తగా నోటిఫికేషన్ వస్తుందా అనే దాన్ని పక్కన పెడితే మీకు ఉన్న నోటిఫికేషన్ కోసం, రాబోయే నోటిఫికేషన్ కోసం ఎంత అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. గమనించండి, ఉద్యోగం అనేటువంటిది ఆషామాషిగా కాదు. ఒకసారి నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే 3 తరాలను అది బాగు చేస్తుంది, నీకు ప్రతి నెలా జీతం ఇస్తుంది. మరి దానికోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా మీరు ఏమైనా 4 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నారా? 4 సంవత్సరాలు లక్షల కోసం ఏమైనా చదువుతున్నారా? లింక్ కోర్సులు ఏమైనా మళ్ళీ చేస్తున్నారా? ప్రైవేట్ జాబ్ల కోసం ప్రయత్నం చేయడం లేదు కదా. కాబట్టి ఉద్యోగం రావడం ముందు కష్టంగానే ఉంటుంది. అందుకే నా ప్లాన్ ఒకసారి ఆలోచన చేయండి. నా ప్లాన్లు అన్ని కూడా మీకు కష్టంగానే ఉంటాయి, అయితే మంచి ఫలితాలు ఇస్తాయి. నేను ఆఫ్లైన్ లో జరిగేటటువంటి కోచింగ్ లో ఉండేటటువంటి నోట్స్లను ఈ డిఎస్సికి అయినా సరే, గ్రూప్ టూ కి అయినా సరే ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నా. తిరుపతి శ్రీపద్మ స్టడీస్ యాప్ లో నుంచి మీరు ఈ ప్లే స్టోర్ లో నుంచి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ నోట్స్ ను పొందొచ్చు. ప్రతిరోజు మిమ్మల్ని అయితే నేను నిద్రపోలేను, అది కూడా ఏం చేస్తున్నా, స్టాండర్డైజ్డ్ అప్డేటెడ్ నోట్స్ మాత్రమే. ఈ రోజు గ్రూప్ టూ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నోట్స్ అప్లోడ్ చేస్తున్నాం. అందులో పర్యావరణానికి సంబంధించినటువంటి కొత్త సిలబస్ ని అన్ని అంశాల నుంచి గ్యాదరించి మీకు పెడుతున్నా, చదవండి. మా రోజు మరుసటి రోజు నుంచి నేను ఎగ్జామ్ అప్లోడ్ చేసినప్పటి నుంచి మీరు ఎన్నిసార్లు ఎప్పుడైనా రాసుకోండి, 4 సార్లు చదివించేటటువంటి బాధ్యత ఆఫ్లైన్ లో నుంచి ఆన్లైన్ లోకి వస్తున్నాం. అదే మీరు ఆఫ్లైన్ లోకి వస్తే 6 సార్లు చదివిస్తాం, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదే డిఎస్సి కంటారా, ఇప్పుడు ఏదైతే సిలబస్ అప్డేట్ అవుతుందో ఆ అప్డేటెడ్ సిలబస్, ఇక్కడ చెప్పే సిలబస్ మీకు అందిస్తున్నాం కదా, ఏ రోజు కూడా నోట్స్ మిస్ అవ్వలేదు, ఏ రోజు కూడా ఎగ్జామ్ మిస్ అవ్వలేదు. మరి మీ మైండ్ ని ఎందుకు మీరు వీక్ గా ఉంటున్నారు? గమనించుకో, ఏ విషయాన్నైనా కూడా మెల్లగా 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 సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. బండరా అయినా కూడా దెబ్బ పైన దెబ్బ నువ్వు ఎంత గట్టిగా కొడుతున్నావు అనేది కాదు, ఎన్ని సార్లు కొడుతున్నావు అనే దాన్ని బట్టి కొన్ని సార్లు తర్వాత అది విడిపోతుంది, బండ కూడా పగిలిపోతుంది. అదే రకంగానే నీ మైండ్ కు మొదటిది కష్టం, తర్వాత కొంచెం అయిష్టం, ఆ తర్వాత ఇబ్బంది, ఆ తర్వాత కష్ట సులభం, ఆ తర్వాత సులభం, ఆ తర్వాత హాయిగా ఉంటుంది. మీ మైండ్ కూడా అంతే. మంచి పాజిటివ్ ఏంటంటే, మీరైతే పని చేసుకుంటున్నారా, చదవడం అయితే ఆపద్దు. దానికోసమే ఉన్నారా, వెంటనే నా దగ్గరకు వచ్చే 100 రోజులు నా కేటాయించుకో, అద్భుతంగా నిన్ను ట్రైన్అప్ చేసి పంపించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. అది రాలేని పక్షం ఉందా, అసలు నేను ఇచ్చే నోట్సులు మెల్లగా 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 చదవండి, డైలీ టెస్టులు రాయండి, వీక్లీ గన్ టెస్టులు చేయండి. సులభంగా జాబ్ రావాలని కళ్ళలో కూడా నువ్వు అనుకోవద్దు. గతంలో ఉండేటటువంటి పోటీ వేరు, ఇప్పుడుండే పోటీ వేరు. అయితే మీకు ఒక లాజిక్ నేను నేర్పించిన, కష్టపడే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది.
కష్టపడే ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. ఎలక్షన్ తర్వాత చదివే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆలోచించి ఎలక్షన్ తర్వాత చదివే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది, అందులో మీరు ఎందుకు లేరు? అసలు మీకేం ప్రాబ్లం ఉంది? మీరే డిసైడ్ చేసుకోండి. పని చేసుకుంటున్నారా? చేసుకుంటూ కూడా చదవచ్చు కదా. అలా చదివే వాళ్ళు, పరీక్షలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా హాస్టల్లో కూర్చోబెట్టి మిమ్మల్ని అద్భుతమైన కోచింగ్ ఇచ్చి డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్లతో మిమ్మల్ని నా వైపుకు తిప్పుకుంటున్నాను కదా. ప్రతిరోజు నువ్వు టాప్ 10 లో రాకపోతే నేను అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పిస్తున్నాను కదా. 10 రోజులు నా దగ్గర తప్పించుకున్నా 11వ రోజు, 15 రోజులు నా దగ్గర తప్పించుకున్నా 16వ రోజు, 50 రోజులు నా చేత తప్పించుకున్న 51వ రోజైనా మీరు నాకు సమాధానం చెప్పాల్సిందే కదా. ఆ భయంతోనైనా చదువుతారు నా దగ్గర ఉంటే. రాలేని పక్షంలో మాత్రమే ఆన్లైన్లో మీ మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, ఇప్పుడు కూడా చేయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వండి. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు చదివితే నీకు జాబ్ వస్తుంది. నువ్వు ఎంత కష్టపడి చదివితే అంత ముందుంటావు మిగతా వాళ్ళకన్నా. నోటిఫికేషన్ అనేటటువంటిది వచ్చేసింది, అది బీఎస్సీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. కామన్ గా ఉండేటటువంటి విషయాన్ని మనం వదలకుండా చేస్తే 100% మీకు విజయం వస్తుందని తెలియజేస్తున్నాను. గుడ్ లక్.